దీంట్లో 2014 లో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి ఆ తర్వాత జరిగిన పరిణామాలని తెలుసు వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా వైసీపీ కాని వైఎస్ జగన్ కాని జనసేన పార్టీ వ్యతిరేకంగా వారి విధానాలకు మేము వ్యతిరేకం వారి అరాచకానికి మేము వ్యతిరేకం వారి దారుణాలకు వారి దోపిడీలకు మేము వ్యతిరేకం వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కని కేసుల పేరు మీద పేరు మీదట కేమనికి జైలుకి పంపించడాలు ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసులు పెట్టడాలు ఒక కన్ఫ్యూజన్ తో కూడిన మాట మార్చే విధానం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మద్యాన్ని మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని కల్తీ మందుని సరఫరా చేయటం 30,000 కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం ఇసుక దోపిడీలు మినరల్ దోపిడీలు ఖనిజ దోపిడీ ప్రత్యర్థుల్ని భయప్రాంతుల్ని గురి చేయటం కేసులు పెట్టడం ఉద్యోగులకి సిపిఎస్ రద్దని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకొల్లలు చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా సో వీటన్నిటికీ ఒకటే విరుగుడు వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సిన్ రైట్ దీనికి దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ ని రోజున ఫస్ట్ కలయిక జరిగింది అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో వీరేశలింగం గారు సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ చేసిన ప్రారంభించిన ఈ నగరంలో ఆదికవి నన్నయ్య పుట్టిన ఈ నగరంలో ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ చేశాం ఇక్కడ ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక 70 సంవత్సరాలు పైబడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేస్తా బెయిల్ రానివ్వకుండా పరిస్థితుల్లో ఒక టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రానివ్వకుండా చేయటం ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మొన్న మధ్యలో గుంటూరు జిల్లాలో కూడా 14 ఏళ్ళ ఒక కుర్రోడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం క్రాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇవి చాలా ఆవేదన కలిగించాయి ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు ఒకటే ఒక విరుగుడు ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఆ దిశగా మేము అడుగులేస్తూ ముందుకొచ్చాం ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలోని ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం ఈ హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోరంటే అనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం మేము కలిసికట్టుగా ఉన్నాం రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం వైసీపీ దోపిడీని అరికడతాం వీటన్నిటినీ ఆ ఇవ్వడానికి ఆ భద్రత ఇవ్వడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈరోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది రాజమండ్రిలో ఇవాళ ఒక సమావేశం పుత్రుడు దత్తపుత్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశం కూడా అటర్ ఫ్లాప్ 0-0 కలిపితే 0 అవుతుందని
సున్నా ఇంటూ సున్నా సున్నా అవుతుందని మొన్నే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిస్థితి ఇక్కడ కనిపించింది. పాత కలయిక ఇది, కొత్త కలయిక ఏం కాదే. పాత కలయికలో కొత్త రూపాన్ని ఇచ్చారు రాజమండ్రిలో సెంట్రల్ జైల్ ముందు హోటల్లో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటున్నాడు, మేమేమి తెలుగు, మేమేమి జనస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, వారి విధానాలకు మేము వ్యతిరేకం, మేము మాత్రం మీకు వ్యతిరేకమా, మాకేమన్నా మీకు మాకేమన్నా తగాద ఉందా, నీ విధానాలకే మేము వ్యతిరేకం. ఏమి నీ విధానం నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీతో ఇవాళ కలిసావా నువ్వు? 2014లో తెలుగుదేశంతో కలిసే కదా పోటీ చేసింది. కాకపోతే మొన్న 2019లో తెలుగుదేశంతో కాకుండా విడిగా పోటీ చేశావు, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నావు. ఏమిటి నీ విధానం ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ వ్యవహారం ఏంటి? అందుకే కదా నిన్ను అనేక సందర్భాల్లో ప్యాకేజ్ స్టార్ అని అన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు మనోధైర్యాన్ని కోల్పోయాడు, కోల్పోయాడు కాబట్టి ఆయనకి మనోధైర్యం ఇవ్వడం కోసమే నువ్వు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశావు. ప్రజల కోసం ఏమీ దీనిలో చర్చించలేదు, అందరికీ తెలిసినటువంటి సత్యము. చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం, లోకేష్ బాబు గారి పళ్ళకి మొయ్యడం కోసం నువ్వు ఈ కార్యక్రమాన్ని చేశావనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమే కదా. ఒక్కసారి పరిశీలిద్దాం, వేదిక అంతా ఎవరెవరు కూర్చున్నారో ఏమిటో చూస్తే మనకు బాగా అర్థమవుద్ది. పాపం సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించే తీరు చూస్తే అది చూసినటువంటి మన లోకేష్ గారు కిమ్మరిపోయాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ఆయన వచ్చాడు. వచ్చేశాడు, మా దత్తపుత్రుడు వచ్చేశాడు అని పక్కన కూర్చోబెట్టుకునే కార్యక్రమం. ఏం మాట్లాడారు మీరు, ఏముంది దానిలో అసలు విషయం, ఏమైనా విషయం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని ఎప్పుడో చెప్పిన నువ్వు దాన్ని బలవంతం చేయడం కోసం, బలాన్ని పెంచడం కోసం ఇవాళ నువ్వు కలిశాను అనేటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడావు. అందుకనే చెప్పాం, ఎన్ని సున్నాలు కలిసినా అది సున్నానే తప్ప బలమైనటువంటి వ్యవస్థగా మారదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటటువంటి పరిస్థితి వాళ్ళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకో మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా చేస్తున్నారంట. ఏం మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారు అసలు నీకు వ్యవస్థల గురించి అవగాహన ఉందా? బెయిల్ రాకుండా ఎవరు చేస్తారు? ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బెయిల్ ఇవ్వద్దని చెప్తుంది, ఇవ్వమని చెప్తారా? అంటే ప్రాసిక్యూషన్ సిఐడి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ అన్ని వెళ్ళి బెయిల్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారా? బట్ కోర్ట్ విల్ టేక్ డిసిషన్, న్యాయస్థానాలు డిసిషన్ తీసుకుంటాయి. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అనాలంటే కేసన్నా కొట్టేయాలి, లేదా క్రాష్ పిటిషన్ ఎలా ఉన్నా చేయాలి. అక్రమ అరెస్టును ఎలా అంటారండి మీరు? ఆధారాలతో సహా అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ ఇస్తే, జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే ఏ చోటకు వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళినా పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయంటే హౌ స్ట్రాంగ్ కేస్, కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందని అర్థం. దీని మీద ప్రభుత్వం మీద విరుచుకుపడితేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడితేనో, ఇదేం ధర్మం అవుతుందని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమో, తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమో భుజాన వేసుకునే కార్యక్రమం చెబుతున్నా నేను. ఇవాళ చెప్పింది కాదు, అసలు మాకు కొత్త ఇదేమన్నా నాకు తెలియకడుతాను. మీ ఎప్పుడు చెబుతున్నాం, ఏమయ్యా నాకు తెలియకడుతాను. పవన్ కళ్యాణ్ గారు కొన్నిదల, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నువ్వు హింసించినప్పుడు ఏం చేసావయ్యా నువ్వు? పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారే, అక్కడి దాకా ఎందుకు? ముద్దగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడినప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు ఒక్క మాట మాట్లాడావా? అప్పుడు నీకు బాధ అనిపించలేదే, అరెస్టులు అక్రమం అనిపించలేదే, ఇవాళ మాట్లాడుతున్నావు అంటే ఏంటి? అందుకే కదా నేను అంది ప్యాకేజీ స్టారు అన్న, అందుకే కదా నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాట్లాడేటటువంటి వ్యక్తివి తప్ప నీకంటూ ఒక సొంత ఆలోచన విధానమే లేదు అని
చాలా స్పష్టంగా డే 1 నుంచి నేను చెప్తున్నా అది నిరూపణ అవుతుంది అయ్యా జన సైనికులారా సిద్ధంగా ఉండండి చంద్రబాబు పల్లకి మోయడానికని 3 సంవత్సరాల క్రితం నేను చెప్పాం ఇవాళ కాదని మనం చేస్తున్నా చంద్రబాబు పల్లకే కాదు లోకేష్ పల్లకి కూడా మోస్తానికి సిద్ధపడుతున్నారు ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుపుతూ జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను